విశాఖ స్టీల్ ప్లాంట్లో మేము పెట్టుబడులు పెడతాము ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి మాటతోటి వారు ఒక చర్చకి దారి తీసేటటువంటి విధంగా మీడియాలో వారు ప్రకటనలు చూశాం. అయితే ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల క్రితం మీడియాలో కూడా చూశాం, సింగరేణి కాలనీస్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రైవేట్ పరం చేయబోతుంది అని ఒక ప్రకటన చేశారండి. ఇవాళ సింగరేణి కాలనీస్లో ఒకసారి చూస్తే పెట్టుబడులు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం 51%, 49% సెంట్రల్ గవర్నమెంట్. సరే, సెంట్రల్ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ సింగరేణి కాలనీసే చేయాలి అని అంటే కంట్రోలింగ్ అథారిటీ ఎవరిది? 51% షేర్ హోల్డింగ్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంది. మీ ప్రమేయం లేకుండా, మీ అనుమతి లేకుండా పెట్టుబడుల ఉపసంహరణ అనేది సాధ్యమా? అయితే దీన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒకవైపు ఇక్కడ తెలంగాణలో ఉండేటటువంటి ప్రజలనేమో సింగరేణి కాలనీస్ని పెట్టుబడుల ఉపసంహరణ కేంద్రం కుట్ర చేస్తుందని ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తూ, అదే సింగరేణి కాలనీస్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేటటువంటి ప్రకటనతో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ. ఆల్రెడీ డిజిన్వెస్ట్మెంట్ అయిపోతుంది అని మీరు ప్రకటించేటటువంటి సింగరేణి కాలనీస్ తోటి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రాలో విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర మీరు చేయగలరు అనేటటువంటి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలిగేటటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా అనేక రకాలైనటువంటి అభూత కల్పనలతోటి ప్రచారాలు చిలువలు పలువులుగా చేస్తూ ఉన్నారు. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దాన్ని ఏదైతే ఉందో దాన్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో వర్కింగ్ క్యాపిటల్ కావాలన్నా కానీ దానికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు దాదాపు ఇచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖ చెప్తా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో మాకు వస్తున్న అనుమానం ఏంటంటే ఇక్కడ ఉన్న భూములు మొత్తం అయిపోయినట్టున్నాయి. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ అనుంగమిత్రులకి మొత్తం పనిచేసిన తర్వాత ఇవాళ విశాఖ ఏదైతే ఉందో ఈ స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా ఉన్నటువంటి వేలాది ఎకరాల మీద కన్నుబడిందా? దీన్ని అపనంగా దోచి వాళ్ళ అనుంగమిత్రులకి దోచిపెట్టేయడానికి ప్రయత్నం జరుగుతుందా? ఇక్కడ కేసీఆర్ గారు ఈ మాటలు మాట్లాడుతున్నా అక్కడ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి పార్టీకి సంబంధించి కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఒక్క మాట మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ స్టీల్ ప్లాంట్ మీద మీరు మాట్లాడుతున్నటువంటి అంశాల మీద మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ నుంచి మా పెద్దలతోటి మాట్లాడి, అలాగే పెద్దలు లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో ముఖ్యంగా అక్కడ ప్లాంట్ ఏదైతే ఉందో ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అలాగే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంట్రెస్ట్ ఏది కూడా దెబ్బతినకుండా ఏ విధంగా కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి అనే దానిలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేదానికి భారతీయ జనతా పార్టీ పరంగా మేము ముందుంటాం. అలాగే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల భూముల మీద కన్నులు బన్నీయో వాళ్ళకి హస్తగతం కాకుండా ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పబ్లిక్ ఎక్స్చెకర్గా దాన్ని కాపాడి దానిలో ఏ విధమైన కార్యకలాపాలు చేస్తే ప్రభుత్వానికి ప్రజలకి మంచి జరుగుతుందో దానికి సంబంధించి వినియోగించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము సంబంధిత శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా విన్నవిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్లాంట్ కన్నా ప్లాంట్ పక్కన ఉన్నటువంటి భూముల మీదే కన్నుంది. దీన్ని స్పష్టంగా కూడా మేము ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో భూదందా మనకు తెలుసు ఏ విధంగా జరిగిందో, అలాగే ఆంధ్రాలో కూడా దానికి తెరదేసేదానికి ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి కమిట్మెంట్ ఒకసారి మీరు చూస్తే తెలంగాణలోనే ఆర్ఎఫ్సిఎల్ అండి, మూతపడినటువంటి సంస్థకి 6,300 కోట్ల రూపాయల పైచీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి పునరుద్ధరించి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తూ దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా యూరియాని, క్వాలిటీ యూరియాని అందించేటటువంటి విధంగా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులకు ఊతమిచ్చేటటువంటి విధంగా తీసుకునేటటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలటం కన్నా మీరు వాస్తవ రీతిన పనిచేయాలి. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర ప్రజలు సోదర భావంతో వారి వారి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఈ సోదర భావాన్ని చెడగొట్టేటటువంటి విధంగా ప్రయత్నించొద్దని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.